బ్రహ్మ ఐదో తల ఏమైంది? సృష్టికారుడైన బ్రహ్మను తలచుకోగానే నాలుగు తలల రూపమే గుర్తుకు వస్తుంది. ఈ నాలుగు తలలు నాలుగు వేదాలకి ప్రతిరూపం అని కొందరంటే నాలుగు దిక్కులకి ఆధారం అని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ నాలుగు తలలకి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. అదేమిటంటే, పూర్వం బ్రహ్మ శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. వంద రకాలైన రూపాలను ధరించగల ఆ శతరూపని చూడగానే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవునికే మతి చలించింది. తన కూతురితో సమానురాలన్న విషయాన్ని కూడా గ్రహించకుండా బ్రహ్మ చూపు ఆమె మీదే నిలిచింది. ఆమె నాలుగు దిక్కులా సంచరిస్తుంటే ఆమెనే గమనించేందుకు బ్రహ్మకు నాలుగు తలలు ఉద్భవించాయి. వీటికి తోడుగా శతరూప ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు ఆమెనే చూస్తూ ఉండేందుకు ఐదో తల కూడా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమేశ్వరుడు బ్రహ్మ చపల చిత్తానికి తగిన దండన విధించాలని అనుకున్నాడట. ఫలితం, శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదో శిరస్సును ఖండించి వేశాడు. అలా ఖండించబడిన బ్రహ్మ కపాలం బదరీనాథ్ క్షేత్రం దగ్గర పండిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ స్థలంలో కనుక పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తే అధిక ఫలితం వస్తుందని భావిస్తారు. మరో కథ, శతరూపకి సంబంధించిన కథ విస్తృత ప్రచారంలో ఉన్నప్పటికీ బ్రహ్మ ఐదో తల గురించి మరో కథ కూడా చెబుతారు. ఒకనాడు బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరింది. ఆ వాదానికి విరుగుడుగా శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటానని, ఎవరైతే ఆ లింగపు అంచుని చేరుకోగలుగుతారో వారు గొప్పవారన్నదే ఆ పరీక్ష సారాంశం. ఆ పరీక్షకు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా సరేనన్నారు. పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆద్యంతరహితమైన ఒక లింగ రూపంలో వెలిశాడు. అంతటా బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగాకారపు పైభాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలని తవ్వుకుంటూ లింగపు అడుగు భాగాన్ని చేరుకునేందుకు సిద్ధపడ్డాడు. ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించలేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమిని ఒప్పుకోవడం ఏమిటన్న అహంకారం కలిగింది బ్రహ్మదేవునిలో. దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు. అంతేకాదు, తన మాట నిజమేనంటూ ఒక మోగలి పువ్వు అంటే కేతకి చేత కూడా సాక్ష్యం చెప్పించాడు. కానీ లయకారుడైన శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. పైగా తననే భ్రమింపచేయాలని చూసినందుకు ఆ పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది. అంతే, శివుని మూడో కంటికి బ్రహ్మకు ఉన్న ఐదో తల భస్మమైపోయింది. పైగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన దైవమే అబద్ధాన్ని పలకడంతో ఇక మీదట బ్రహ్మ పూజలందుకునే అర్హతను కోల్పోతాడంటూ శపించాడు శివుడు. బ్రహ్మకు సాక్ష్యంగా నిలిచిన మొగలి పువ్వు కూడా ఇక మీదట పూజకు పనికిరాదంటూ శాసించాడు. బ్రహ్మ సంగతేమో కానీ మొగలి పువ్వుని పూజకు వాడకూడదని ఆక్షేపించడం వెనుక ఒక శాస్త్రీయమైన కారణం కనిపిస్తుంది. గుబురుగాను పదునైన అంచులతోనూ ఉండే మొగలి పొదలు ఏమంత క్షేమమైన ప్రదేశాలు కావు. పైగా పాములు తమ కుబుసాన్ని విడిచేందుకు మొగలి రేకుల వంటి గరుకైన చెట్లని ఎన్నుకుంటాయి. ముఖ్యంగా మన దేశంలో కనిపించే రక్త పింజరి అనే విషసర్పం మొగలి పొదల చుట్టుపక్కల సంచరించేందుకు ఇష్టపడుతుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో భక్తులు చిక్కుకోకుండా ఉండేందుకు పెద్దలు మొగలి పూలను పూజలకు నిషేధించారు.